మార్చి 21 మంగళవారం అమావాస్య చాలా శక్తివంతమైనది. ఉప్పుతో ఇలా పరిహారం చేసుకుంటే దోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు దేవుడి పటాలను ఇంటిని శుభ్రం చేసుకొని దేవుడిని పూజించడం వలన నరదృష్టి ఇంటిలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అమావాస్య తిథి రోజు లక్ష్మీదేవిని సాయంత్రం పూట నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఒక పిరికెడు ఉప్పు చేతిలో తీసుకొని దాన్ని నీళ్ళ ట్యాప్ కింద వదలండి. అలా ఉప్పు కరుగుతున్నంత కొద్దీ మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మానసిక ఇబ్బందులు దూరమవుతాయని నమ్ముతారు. అలాగే అమావాస్య రోజు ఆవుతో ఉప్పు నాకించడం వలన మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని మన పూర్వీకులు నమ్మేవాళ్ళు. అమావాస్య రోజు భార్యాభర్తలు అసలు కలవకూడదు అని పెద్దలు చెప్తారు. దానివల్ల పుట్టే పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం, మాంసం లాంటి ఆహార పదార్థాలు తినకూడదు. అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు. కొత్త బట్టలు ధరించకూడదు. పూర్వకాలంలో పెద్దలు అమావాస్య రోజు పితృతర్పణాలు వదిలేవాళ్ళు. అలా చేయడం వల్ల పితృదోషాలు తొలగి సంతానం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మేవాళ్ళు.